नमस्ते वेलकम टू जेएल टीवी न्यूज़ नीन ममता ग्रेटर लो गेलुपेवरदी नवरत्नालैन संक्षेम पथकालु अधिकार वैकापानु ओड्डेक्किस्तुन्नाया उक्कुसेगतो तेलुगुदेशं पार्टी गट्टेक्कुतुंदा प्रत्यान्मायमंटुन्न जनसेन बीजेपी मित्रुलु एवरिकी एसरु पेट्टारु हंग वस्ते हीरोलु अवुतामनुकुंटुन्न कमलनाथुल कल्लनु साकारमवुतायां उत्कंठ रेपुतुन्न विशाख नगरपालक संस्थलो ఇంతకీ ఎవరు పాగా వేయబోతున్నారు పసగడుగుల రాంబాబు పొలిటికల్ అనాలసిస్ చూడండి రాజధానికి వైజాగ్ ఓటరు జైకుట్టాడా లేదంటే మూడు రాజధానుల జపం పట్టిన తెలుగుదేశం పార్టీకే పట్టం కట్టారా ఇప్పుడు అందరి దృష్టి విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికల ఫలితంపైనే ఉంది మొన్నటి వరకు వైజాగ్ తన అమ్ముల పొదిగా తెలుగుదేశం పార్టీ భావించింది మరి విశాఖ ఓటరు ఎటువైపు మొగ్గు చూపించాడు రాష్ట్ర రాజకీయాలను వైజాగ్ ఫలితాలు తీవ్ర ప్రభావం చూపిస్తాయంటున్న విశ్లేషకులు బ్యాలెట్ బాక్స్ లో నిక్షిప్తమైన ఓటర్ తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు విశాఖనే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలని చూస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్పు తన వైపే ఉంటుందని ఆశిస్తుంది ఉక్కుసెగతో అధికార పార్టీకి దిమ్మ తిరిగేలా ఫలితాలు ఉండబోతాయని తెలుగుదేశం లెక్కలు కడుతుంది గెలుపుపై ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చెక్కుచెదరని బలం చూపించింది నాలుగు సెగ్మెంట్లలో సైకిల్ దూసుకెళ్ళింది ఫ్యాన్ గాలిని ఎదురొడ్డి నిలిచిన తెలుగు తమ్ముళ్ళు ఇప్పుడు కూడా అదే ఆత్మవిశ్వాసంతో ఉన్నారు అయితే రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి రాజకీయ చాణక్య ముందు ఈసారి తెలుగుదేశం పార్టీ మోకరిల్లుతుందని కొందరి విశ్లేషణ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైకాపాకు గట్టి పునాదులు నిర్మించిన విజయ సాయి రెడ్డి గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో వ్యూహాత్మకంగా రాజకీయం నేర్పారు అన్ని వర్గాలను వైకాపా వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయినట్టు కనబడుతుంది ఓవైపు నవరత్నాల లాంటి సంక్షేమ పథకాలు ఓట్ల వర్షం కురిపిస్తుందని వైకాపా అంచనాలు కట్టిన ఈలోగా ఉక్కుసేగ తాకడంతో వైకాపాలో కొంచెం గందరగోళం చోటు చేసుకుంది తెలుగుదేశం పార్టీ ఇదే ప్రధాన ఆస్తరంగా సంధించడంతో అలర్ట్ అయిన విజయ సాయి రెడ్డి తానే ఉక్కు ఉద్యమాన్ని ముందుండి నడిపించి వైజాగ్ ప్రజల్లో నమ్మకాన్ని కూడగట్టి విపత్కర పరిస్థితుల్లో పార్టీకి రాజకీయ సానుకూలత తీసుకొచ్చారని వైకాపా శ్రేణులు అంటున్నారు 98 డివిజన్లు ఉన్న నగర కార్పొరేషన్లో 60 చోట్ల సునాయాస విజయం అందిపుచ్చుకుంటున్నామని వైకాపా అంటుంది మరోవైపు విజయసాయి రెడ్డి రాజకీయ చతురతకు ఉక్కిరి బిక్కిరి అయిన తెలుగుదేశం పార్టీ విశాఖ ఉక్కును అస్తంగా సంధించింది ఎన్నికల సమయంలో అనూహ్యంగా తెరపైకి వచ్చిన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను క్యాచ్ చేసుకునేందుకు మేయర్ అభ్యర్థి పల్లా శ్రీనివాస్ ఆమరణ దీక్ష కూడా చేశారు ఇటు ఉక్కుసెగ పుట్టించిన తెలుగుదేశం పార్టీ మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక ఓటును మోటగట్టుకునేందుకు వ్యూహం పన్నింది అయితే అంతగా వర్కౌట్ కాలేదని విశ్లేషకులు సైతం అంటున్నారు అయినా విశాఖ నగర ఓటరు తన పక్షాన్నే నిలుస్తాడని గెలుపు తథ్యమని తమ్ముళ్ళు ఆశల పల్లకిలో విహరిస్తున్నారు గెలుపు కోసం సర్వశక్తులా ఒడ్డిన జగన్ సంక్షేమ పథకాలు తెలుగుదేశాన్ని కొంతమేరకు దడపుట్టిస్తుంది మూడు రాజధానుల పల్లకి మోత రైటా రాంగా అన్నది ఈ ఫలితాల తర్వాత తెలుగుదేశం పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందే ఇక జనసేనతో జతకట్టిన బీజేపీ భవిష్యత్ రాజకీయాలను శాసిస్తామని ఇబ్బడి ముబ్బడి ప్రకటనలతో ఓట్ల శాతం సీట్ల సంఖ్య పెంచుకోవాలని గ్రేటర్ ఎన్నికలను వేదికగా ఎంచుకుంది పవన్ ఇమేజ్ కలిసొస్తుందని నమ్మకం పెట్టుకున్న బీజేపీ జనసేనతో కలిసి పలు డివిజన్లలో పోటీలో నిలిచింది ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు గప్పగుత్తుగా పడతాయని ఆశించింది మరోవైపు దేవాలయాలపై వరుస దాడులు కూడా ఫలితాలపై ప్రభావం చూపుతాయని భావించింది అయితే అంతలోనే పిడుగులాంటి వార్త బీజేపీ నెత్తిన పడింది అదే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఈ విషయంలో కేంద్రం సుస్పష్టమైన ప్రకటన విడుదల చేయడంతో రాష్ట్ర బీజేపీ గొంతులో వెలక్కై పడినట్టయింది అయితే సీట్ల మాటేమో గాని ఓట్ల శాతం పెంచుకోగలిగామని కమలనాథులు అంటున్నారు గ్రేటర్లో హాంగ్ వస్తే తమకొచ్చే అరకొర సీట్లతో తామే హీరోలు అవుతామని జనసేన బీజేపీ మిత్రుడు అంటున్నారు ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చూపించే వైజాగ్ ఓటరు తన తీర్పును బ్యాలెట్ బాక్స్లో నిక్షిప్తం చేసేశాడు నిరంతర రాజకీయ విశ్లేషణలు సమకాలీన వార్త విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్క ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి